हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। फ्रेंड्स, ये रोज मैं वीडियो व्हाट्सएप बैकग्राउंड इमेज ने एला पेट्टुकोवाली चूसुकुंदाम। दानि कोसम मीरु एं चेयालंटे फस्ट मी मोबाइल उन्न व्हाट्सएप अयिते डिलीट चेसुकोंडि। अदि एला डिलीट चेसुकोवालंटे फस्ट मी व्हाट्सएप अयिते ओपन चेयंडि। फस्ट व्हाट्सएप ओपन चेयंगाने మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రంట్ పేజ్। ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద వెళ్ళండి। సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ మీకు చార్ట్స్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ అకౌంట్ తర్వాత దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు లాస్ట్ సెకండ్ వన్ చార్ట్ బ్యాకప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఒకసారి బ్యాకప్ చేసుకోండి। ఇక్కడ గ్రీన్ కలర్లో బ్యాకప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు బ్యాకప్ చేసుకోవాలి। చేసుకున్నాక డైరెక్ట్గా ఈ వాట్సాప్ అయితే డిలీట్ చేసుకోండి। డిలీట్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్లో ఉన్న వాట్సాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి। ఇన్స్టాల్ చేసుకున్నాక ఆ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి। ఫస్ట్ యాప్ ఓపెన్ చేయక మీలో ఫ్రంట్ పేజ్లో ఓపెన్ అవుతుంది, ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీ వాట్సాప్ యొక్క నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి। టైపీ సైక్ పక్కన నెక్స్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసుకున్నాక పర్మిషన్స్ అడిగితే మొత్తం ఎలో చేసేయండి। ఇప్పుడు మిర్చిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, దానికి అదే వెరిఫై చేసుకుంటుంది। చేసుకున్నాక ఇక్కడ తర్వాత మీ నేమ్ కూడా ఇచ్చేసాక మీ ఇచ్చిన పర్మిషన్స్ మీ నేమ్ అన్నీ కలిసి మీకు ఆ వాట్సాప్ అనేది ఫ్రంట్ పేజ్లో ఓపెన్ అవుతుంది। ఇక్కడ పైన త్రీ డాట్స్ పై క్లిక్ చేయగానే ఇక్కడ ఎఫ్ఎం మోడ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇక్కడ యూనివర్సల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి। తర్వాత కలర్స్లోకి వెళ్ళండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు। ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి। నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ ఫోటో మీరు జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే జూమ్ తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు। కరెక్ట్గా సెట్ చేసుకోండి, ఇలా సెట్ చేసుకున్నాక కింద సెట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ ఏజ్ చూడండి, మీ వాట్సాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతుంది। ఫ్రెండ్స్, ఇలా మనం వాట్సాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో। ఫ్రెండ్స్, ఎఫ్ఎం వాట్సాప్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి। ఫ్రెండ్స్, ఇలాంటి ఎండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి। ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను।